కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాన్ని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 1, ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి, 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ ఏ పనులు జరగాలి, ఏ పనులకు మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. 2, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేసింది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ లేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. ఇది దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ పంచాయతీల్లో నిధు మన నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, ఇటన్నిటి కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను. అలాగే గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది. గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి. చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కామ్స్ అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు. నిధులు పడ్డాక ఆ నిధులు దుర్వినియోగం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.
సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత 30 సంవత్సరాలుగా గత 1994 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఎప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపేమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం, కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి, 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 ఆగస్టున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకు ఇంత పెద్ద స్థాయిలో 15 ఆగస్టు, 26 జనవరి వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఈ 15 ఆగస్టు నుంచి పారిశుద్ధ నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా, మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన, ప్రభుత్వం నుంచి విన్నపం, 15 ఆగస్టు నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారు అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేమందరం బలంగా చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. దీని అందరికీ ప్రజలందరూ ఆశీస్సులు కావాలి. సర్పంచుల్ని, సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక విన్నపం, ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది.
దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్, మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం, అలా కాకుండా చాలా బాధ్యత అందరూ జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.